నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తనుష్క గారు మాట్లాడేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇంట్లో మనము చాలా మంది యంత్రాలతో పూజలు చేస్తూ అవును యంత్రాలతో పూజలు చేసినప్పుడు కొంతమందికి అది సెట్ అవుతుంది కొంతమంది సెట్ కాదు అవును అపోజిట్ ఫలితాలు కూడా ఇస్తుంది అంటారు నిజంగా ఈ యంత్రాలతో పూజలు చేయవచ్చు అంటారు అంటే యంత్రాలు అనేటప్పుడు ఏంటంటే చాలా వరకు మంత్రం తంత్రం యంత్రం అంటారు సో ఆ యంత్రాల్ని మనం కొన్ని మంత్రాలు పూజించిన తర్వాత అంటే మంత్రాలు చదివి దాని అంటే తంత్రంతో చేసి తర్వాత మనం వల్ల ఫలితం ఉంటుంది అందుకే మనం ఈ మూడు విషయాలు చూడాలి ఒక యంత్రం వరకు ఇంట్లో పెట్టేస్తున్నారు అసలు వాళ్ళకి వెంటనే ఫలితం ఉంటుందంటే ఉండదు సరే వాళ్ళకి దానివల్ల కొంతమంది అసలు బాగా నెగిటివ్ అయ్యి రివర్స్ వాళ్ళకి సమస్యలు కూడా ఇస్తుంది అట్లా కూడా బాధపడుతూ ఉంటారు అసలు యంత్రం పెట్టిన తర్వాత భయమేస్తుందండి యంత్రాలు అంటేనే చాలా భయంగా ఉంది అంటే అది ఎందుకు అట్లా అని అంటే ఆ యంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఉండాలి అసలు అది కరెక్ట్గా ఏందంటే ఆ యంత్ర చక్రంలో కూడా ఉన్న మంత్రాలు కానీ అందులో మంత్రాలు ఉంటుంది ఆ యంత్రాల్లో సో అవి కాకుండా ఏందంటే దాంట్లో సరిగ్గా దాన్ని పూజలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఉంటే సమస్య రాదు సరే దీని ఎలా మనం తెలుసుకోవచ్చు సరే మన దీనికి ఒకవేళ మన ఇంట్లో కొన్ని యంత్రాలు తెచ్చి పెట్టాము చాలా మందులు వాస్తు యంత్రం గురించో లేదా మత్స్య యంత్రం పెడతారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అసలు నరదిష్టి గురించి యంత్రాలు పెడతారు లేకపోతే ఇంట్లో పూజగతిలో కూడా ఏం చేస్తారంటే దేవుడికి సంబంధించిన యంత్రాలు కూడా పెడుతూ ఉంటారు అంటే ఒక్కొక్క విష్ణుమూర్తికి ఒక యంత్రం ఉంటుంది అమ్మవారికి ఒక యంత్రం ఉంటుంది ఇలా ప్రతి దేవతలకు కూడా యంత్రాలు ఉంటుంది సరే ఈ యంత్రాలు వాళ్ళకి ఒకవేళ ఫలితం రావాలి అంటే యంత్రరాజ పూజ ఉంటుంది అంటే యంత్రరాజం అంటే ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ యంత్రాలకు అంటే రాజు యంత్రడు సో ఎట్లా ఆ మంత్రం చదవాలంటే యంత్రరాజాయ విత్మగే మహా యంత్రాయ దిమగే తన్నో యంత్ర ప్రచోదయాత్ అట్లానే మంత్రం చదువుకుని ఆ యంత్రం ఫలితం అవ్వాలని చెప్పి ఒక తొమ్మిది సార్లు మొక్కున తర్వాత ఆ యంత్రానికి పూజలు చేయవచ్చు ఓకే ఇప్పుడు ఆ మంత్రం చదవడం వల్ల ఏమైతుందంటే ఆ యంత్రానికి ఉన్న ఫలితం వస్తుంది సరే అది కొంతమందికి ఏంటంటే అసలు ఆ యంత్రం ఎలా ఉంది కూడా తెలియదు వాళ్ళకి అది ప్రతిష్ట అయిందా అని కూడా తెలియదు సో అలా ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చము అలా అలా చేసుకొని ఫస్ట్ అభిషేకం చేయాలి ఎప్పుడైనా కానీ మామూలు యంత్రాలు ఏం చేస్తారంటే లామినేషన్ చేసేస్తే దానికి అభిషేకం ఉండదు జస్ట్ రోజు వాటర్తో తుడిచేసి ఒక బొట్టు పెట్టేసి మనం అలా పెట్టేసుకుని పూజ చేయవచ్చము కొన్ని వాస్తు యంత్రానికి కూడా అలానే జస్ట్ మనం ఏంటంటే దానికి అభిషేకం అవసరం లేదు కానీ మామూలుగా ఏంటంటే మంత్రం చదువుకొని కూడా మనం చేసుకోవచ్చు సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ఇవి కొన్ని యంత్రాలకు భయం వేసే వాళ్ళకి అసలు ఒకవేళ ఫలితం రాలేదనంటే ఈ మంత్రం చదువుకున్న తర్వాత ఆ పూజ చేయడం అభిషేకం చేయడం మంచిది కానీ ఎప్పుడైనా కానీ ఏంటంటే యంత్రం పెట్టి మనం పూజ చేస్తే తొందరగా ఫలితం వస్తుంది సో అందుకని ఎప్పుడు దేవుళ్ళు కూడా చూడండి మన యంత్ర రూపంలో మొక్కితే అసలు వెంటనే ఫలితం ఇస్తారు సో దానివల్ల యంత్రం పెట్టి మొక్కవాలని చెప్తాం మాక్సిమం ఏంటంటే మన పూజల్లో ఎక్కువ యంత్రాలకు సంబంధించిన పూజలే ఉంటుంది కేరళ పూజలు ఎప్పుడైనా కానీ ఏ గుడికి వెళ్ళినా అసలు ఏ దేవుడికైనా దానికి మంచి శక్తి రావాలి అంటే అక్కడ యంత్ర ప్రతిష్ఠ చేస్తారు ఆ గుడిలో సో అందుకని ఏమైతుందంటే అక్కడ ఉన్న దేవతామూర్తులు మనకు ఒక మనకు ఆ వైబ్రేషన్ ఆ దేవుడికి గుడికి వెళ్ళంగానే మనకు మంచి పా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అంటే అది యంత్రం వల్ల వచ్చే విషయం మన ఇంట్లో చూడండి మామూలుగా ఒక ఫోటో పెట్టేసుకుంటాము లేదా చిన్న విగ్రహాలు ఏదైనా పెట్టేసుకుంటాం కానీ యంత్రం అంతగా మొక్కరు అది ఏంటంటే మనకు నార్మల్గానే కనిపిస్తుంది ఇంట్లో మనం మొక్కినప్పుడు అదే గుడికి వెళ్ళినప్పుడు అంత పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేదానికి రీసన్ దాం సో మనం కూడా ఇంట్లో యంత్రం పెట్టి మొక్కవచ్చాం అందరూ భయపడాల్సిన అవసరం లేదు ప్రతి దేవుళ్ళకి యంత్రాలు ఉంటుంది సో అది మన యంత్ర రూపంలో మొక్కేటప్పుడు మనకి ఏం అవసరమో మనకు అది తొందరగా ఆ ఫలితం అనేది అందుతుంది అంటే ఎలాంటి జాతకులు అయినా సరే యంత్రం యంత్రం పెట్టి మొక్కవచ్చాం ఇప్పుడు ఒక్కొక్క గ్రహానికి యంత్రాలు ఉంటుంది తర్వాత ఏమిటంటే అసలు ఇంకొకటి చెప్పాలంటే యంత్రం ఇంకా మహాఫలితం రావాలి అంటే చక్ర పూజ అంటే మన ఇది మన స్వామివారు విష్ణుమూర్తి దగ్గర ఉన్న శ్రీ చక్ర పూజను చేసు అది శ్రీచక్రం వేరు సుదర్శన చక్రం వేరు శ్రీచక్రం అమ్మవారికి సంబంధించింది సుదర్శన చక్రం మహావిష్ణుది సో అప్పుడు మనం ఏందంటే ఒకవేళ అందరూ జనరల్గా ఏందంటే సుదర్శన చక్ర పూజ చేసేటప్పుడు ఏంటంటే చాలా నిష్టగా ఉండాలి సో ఆయన ఏంటంటే చాలా పవర్ఫుల్ కాబట్టి సో అట్లా కూడా చేసుకోవచ్చు ఏంటంటే చక్రంది ఒకటి ఫలితం రావాలి యంత్రాలు ఫలితం రావాలి అంటే మహా సుదర్శన చక్ర పూజ కూడా చేసుకోవచ్చు అమ్మవారిది చేసేది శ్రీచక్రము శ్రీచక్రంలో ఏంటంటే ప్రతి దేవతామూర్తులు ఉంటారు అందులో ఒక శ్రీచక్రం పెట్టేసామంటే అన్ని దేవుళ్ళని ఆ అమ్మవారి రూపంలోనే మనం మొక్కవచ్చు సో అలా ఉంటుంది బట్ మన యంత్రాలు ఎలా పూజించాలంటే జనరల్గా దానికి ప్రతిష్ట ఉందా లేదా తెలుసుకోవాలి తర్వాత ఒకవేళ ఆ యంత్రం ఫలితం లేకపోతే మంత్రం చదివి నేను చెప్పిన యంత్రం మంత్రం చదివి తర్వాత ఏం చేయవచ్చామంటే పూజలు చేయవచ్చాము సో అలానే వాళ్ళకి ఫలితం లేదు వాళ్ళకి భయం అంటే అప్పుడు వాళ్ళకి అక్కడ దగ్గర ఉన్న ఏదైనా నదిలో తీసుకెళ్ళి వేసేయవచ్చు యంత్రాలు ఒకవేళ వాళ్ళకి పూజలు చేయడానికి రాకపోతే లేదా అవి పెట్టినప్పట్లోంచి వాళ్ళకి ఏదైనా నెగిటివ్గా జరుగుతుంది అంటే ఎందుకు నెగిటివ్గా జరుగుతుందంటే చాలా మందిలో ఏం చేస్తారంటే అది ప్రాణప్రతిష్ఠ చేయకుండా తీసుకొచ్చి పెట్టేస్తారు ఒకటి నెక్స్ట్ ఏంటంటే దానికి సరైన పూజలు ఉండదు ఏం యంత్రం పెట్టామో దానికి సంబంధించిన మంత్రమే చదవాలి కదా సో యంత్రం ఒకటి ఉంటుంది మంత్రం వేరే చదువుతారు వీళ్ళు దానివల్ల కూడా వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్ రావచ్చము నెక్స్ట్ ఏంటంటే కొన్ని ఇళ్ళలో బ్లాక్ జిక్ జరిగి ఉంటే వాళ్ళకి ఆ యంత్రం కూడా ఫలితం ఉండదు సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఎవరైనా చేతబడి చేసేసారో అనుకోండి అప్పుడు ఆ పూజలు ఫలితం ఉండదు వాళ్ళకి ఇంకా ఎక్కువ రివర్స్ నెగిటివ్ అవుతూ ఉంటుంది భయపడుతూ ఉంటారు సో దాని మనం ఏం చేయవచ్చామంటే అందుకే పూజ చేసే ముందుగా మనకు నెగిటివ్ ఎఫెక్ట్ ఉందా లేదా ఇవన్నీ తెలుసుకోవాలి తర్వాత ఈ పూజ చేసేటప్పుడు ఏ యంత్రం పెట్టి పూజ చేస్తున్నామో దానికి తగినట్టుగా మంత్రం చదవాలి సో దానికి ఎలాంటి ప్రసాదం పెట్టి ఆర్తి ఇవ్వాలి అంటే ఏ యంత్రాన్ని పెడుతున్నామో ఏ తిదిలో పెట్టి మొక్కితే మంచిది ఇవన్నీ ఉంటుంది ఇప్పుడు సర్పదోషం ఉండేవాళ్ళు వాళ్ళు ఆదిశేషి పూజ చేస్తారనుకోండి దానికి సంబంధించిన యంత్రం పెట్టి మొక్కుతున్నారంటే చవితి తిథిలో కానీ పంచమి తిథిలో కానీ మొక్కవచ్చు అలాంటి యంత్రాలు పెట్టి మొక్కేటప్పుడు ఎందుకంటే చవితి తిథి వచ్చి కేతుకు సంబంధించింది పంచమి అంటే రాగుకు సంబంధించింది సో అట్లా ఒక్కొక్క తిథి మనకి జనరల్గా ఏంటంటే ఈ యంత్రాలు కూడా పర్టికులర్గా దానికి సంబంధించిన తిథి ఏ యంత్రం పెట్టి ఇప్పుడు సపోజ్ సుబ్రహ్మణ్య స్వామి యంత్రం పెట్టి మొక్కుతామంటే షష్ఠి తిథిలో పెట్టి మొక్కవచ్చు లేకపోతే మంగళవారం పెట్టి మొక్కవచ్చు సో ఇట్లా మనం ప్రాపర్గా చేస్తే అంటే అందరికీనే మంచి ఫలితం అనేది వస్తుంది యంత్రం వల్ల కూడా కానీ చాలా బాగా చేసుకున్న వాళ్ళు మంచిగా అయ్యారు మన క్లయింట్లు అయితే నిజంగా అంటే కానీ ప్రాపర్గా ప్రొసీజర్ తెలుసుకుని అయితే మీరు మీరు కూడా యంత్రాలు ఇస్తారమ్మా ఎవరికైనా అవసరం అవును మన క్లయింట్ అందరికీ యంత్రాలు అయితే వెళ్తుంది ఎందుకట్లనంటే వెంటనే ఫలితం ఉంటుంది అంటే మీ దగ్గర ఎవరైతే రెమెడీస్ చేసుకున్న వాళ్ళకి యంత్రం యంత్రం వెళ్తుంది అంటే మన కేరళ పూజలో యంత్రం లేకండి వాళ్ళు చేయనే చేయరు అవునా యంత్రం తప్పకుండా వెళ్తారు ఆ యంత్రాన్ని ఎలా పూజించాలి ఏం చేయాలి అని మీరు చెప్తారా మేము అయితే ఏంటంటే అసలు వాళ్ళు కేరళ వాళ్ళు అసలు వాళ్ళ దానికైనా పర్టిక్యులర్గా వేరే వాళ్ళు పెట్టిచ్చారు పూజ విషయాలు చెప్పడానికి సో వాళ్ళకి ఏమన్నా బాక్సులు వాళ్ళకి రెమెడీ బాక్స్ వెళ్తే వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి పూజ వివరాలన్నీ చెప్తారు సో ఎందుకంటే ఏ టైమింగ్ లో ఏ పూజ ఫాలో కావాలి రెమెడీ బాక్స్ రెమెడీ బాక్స్ వాళ్ళకి అంటే ఎవరైతే పూజలు చేయించుకుంటారో వాళ్ళకి అన్నినే ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు పూజ మన దగ్గర తీసుకున్నారు మళ్ళీ మళ్ళీ వేరే జాతకాలు పట్టుకుని తిరుగుతా ఉండవలసిన అవసరం లేదు సో వాళ్ళకి ఏం అవసరమో అది వరకు కంపల్సరీ వాళ్ళకి వెళ్తుంది ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఇప్పుడు నడుచున్న దశ వాళ్ళకి శని దశ ఉంది శని దశ పంతొమ్మిది సంవత్సరాలు కంటిన్యూ అవుతది సమస్యలు ఉంటుంది కదా ఎక్కువ అప్పుడు ఏమైతుందంటే పంతొమ్మిది సంవత్సరాలు ఊరిగా జాతకాలు పట్టుకుని తిరుగుతూ ఉంటే టైం వేస్ట్ ప్లస్ జ్యోతిష్యం మీద నమ్మకం లేకుండా అయిపోతుంది అందుకని ఆ దశ గురించి పర్టికులర్ గా వాళ్ళకి ఏం రెమెడీ కావాలనో దాన్ని ముందుగా కరెక్ట్ గా కంప్లీట్గా కంప్లీట్ గా ప్రొసీజర్ ఇచ్చేసి పంపిస్తారు చాలా బాగుంటుంది ఒకసారి మరి మాకు కూడా చూసేసి మాకు కూడా రెమెడీ కిట్ ఇస్తే బాగుంటది తప్పకండమ్మా ఎందుకంటే అందరూ ఇలాంటి వాళ్ళు బాగుంటే ఇంకా జన్లు అందరూ బాగుంటారు కదా సో సో నాలాగే మీకు కూడా అనిపిస్తుంది కదా నిజంగా అంటే ఇట్లా రెమెడీ కిట్ కూడా మనకి ఇంకేం వేరే అవసరం లేకుండానే అన్ని అన్ని సమస్యలకి ఒకటే చోట సొల్యూషన్ అంటే ఇంకా హ్యాపీ అది అది నిజం అసలు చెప్పాలంటే అంటే దీంట్లోనే కొంతమంది ఒకవేళ రాళ్ళు స్టోన్స్ ఇవి కూడా ఇస్తారు వాళ్ళకి ఏంటంటే మనకు ఏ జెమ్ స్టోన్ వాళ్ళకి పెట్టేసుకోవాలి ఎన్ని క్యారెట్ లో పెట్టాలి సో అది ఏ టైం మేము కావాలంటే జెమ్ జెమ్స్టోన్ కూడా కావాలంటే అది కూడా మనం చూసి చాలా బాగుందమ్మా అంటే అన్ని సమస్యలకి చెక్ ఒకటే అవును థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే ఎస్ చూసారు కదండీ మరి ఇది నిజంగా అంటే ప్రతి సమస్యకి చెక్ ఒక్క చోటే సో అంటే సొల్యూషన్ మనకి కావాలి ఖచ్చితమైన సొల్యూషన్ కావాలి అంటే నిజంగా పది మంది దగ్గరికి కాదు చోటనే మనకు ఆ సొల్యూషన్ ఉంటే బాగుంటుంది మరి మీ జాతక పరిశీలన చేయించుకుని మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటికి ఎలాంటి పరిహారాలు మీకు కావాలి కంప్లీట్ సొల్యూషన్ కావాలి మీకు ఒక మంత్రం ఒక యంత్రం మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కావాలి మీకు మంచి లైఫ్ కావాలి అనుకుంటే మరి తనుష్క గారి దగ్గర మీరు జాతక పరిశీలన కోసం మీరు సంప్రదించాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి మీ జాతక పరిశీలన డీటెయిల్గా చేసుకొని ఆనందకరమైన జీవితాన్ని మీరు అనుభవించండి